ప్రజలు తిరస్కరిస్తే దానికి మేము మీరు నేను చేయగలిగింది ఏం లేదు. ఈ రెండేళ్లలోనే కేసీఆర్ గారు పాలేరు ప్రజల మనసు గెలుచుకుంటే గతంలో మాకు కేవలం అక్కడ వచ్చిన 4000 ఓట్లు పాలేరులో. మా మీద మాకు ఆత్మవిశ్వాసం, మా ప్రభుత్వం పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ సూచిక. మేము ఇంత విశ్వాసంతో మేమున్నాం. మీకు సత్తా ఉంటే ప్రజల దగ్గరికి పోండి, చెప్పుకోండి, ఓటేయమని ప్రాధాయపడండి. మీకు మిమ్మల్ని ఇంకే మిగలేదు. థ్యాంక్ యూ అన్నలు. ఇవన్నీ జరిగిన తర్వాత మే 16 నాడు జరగబోయే ఎన్నికల్లో, మే 19 నాడు వచ్చే ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరిస్తే, మీ వాదనను ప్రజలు తిరస్కరిస్తే మీరేం చేస్తారు, ఏ రకంగా నైతిక బాధ్యత తీసుకుంటారని నేను అడుగుతా ఉన్నా. మీరు ఈ వాదన, ఈ సొల్లు కబుర్లు, ఈ అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డు లాంటి మాటలు, వ్యక్తిగత దూషణలు రెండేళ్లుగా చేస్తూనే ఉన్నారు. తెలంగాణ వచ్చిన నాటి నుంచి నేటి వరకు మేము అసలు నిజానికి ప్లీనరీ జరిగిన నాటి నుంచి నేటి వరకు ఎక్కడ కూడా వ్యక్తిగత విమర్శలకు పోలేదు. కానీ మీరు ఎప్పుడైతే దిగజారి మాట్లాడుతూ ఉన్నారో, ఈరోజు మాకు కూడా తప్పనిసరి పరిస్థితి, మాట్లాడక తప్పని ఒక పరిస్థితిని మీరే కల్పిస్తూ ఉన్నారు. వ్యక్తిగతంగా విలువలు లేవని, మానవత్వం లేదని, అది కూడా కాంగ్రెస్ నాయకుల నుంచి నేర్చుకోవాల్సిన కర్మ మాకుందని నేను అనుకోవడం లేదు. నేను సూటిగా అడుగుతున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డిని, నీకు దమ్ముంటే పాలేరు ఉప ఎన్నికల్లో నీ పార్టీ పరాజయం పాలైతే నైతిక బాధ్యత తీసుకుంటావా ఉత్తమ్ కుమార్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. నైతిక బాధ్యత తీసుకొని పిసిసి ప్రెసిడెంట్గా మీరో లేదా మీ సహచరులు ఎవరైనా ముందుకొచ్చి ఈ ఎన్నికల్లో ప్రజలు మమ్మల్ని తిరస్కరిస్తే రాజీనామా చేస్తానని ముందుకొస్తారా? నేను ఈరోజు చెప్తా ఉన్నా, పాలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా పార్టీ నన్ను పంపింది, నేను మంత్రి పదవిలో ఉన్నా. పాలేరులో టీఆర్ఎస్ ఓటమి పాలైతే నేను ముమ్మాటికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తా. అది మా నిబద్ధత, అది మా నైతికత. నా మంత్రి పదవికి మరుక్షణమే మే 19 నాడు పాలేరు ప్రజలు కనుక తిరస్కరిస్తే టీఆర్ఎస్ను నేను ముమ్మాటికి నా పదవిని వదులుకుంటా. నీకా సత్తా ఉందా అని అడుగుతా ఉన్నా. ఇన్ని సాకులు చెప్తివే, ఫస్ట్ ఏమో ఎలక్షన్ అధికారులు, ఎన్నికలు అక్రమాలు, అధికార దుర్వినియోగం వంటివి, అధికారులను మార్చినారు, వి వెల్కమ్ ఇట్. తర్వాత ఈవీఎంలని కుంటి సాకులు ఎత్తుకుంటేవి, మరి ఇది ఈరోజు అది కూడా పోయింది. ఇవన్నీ జరిగిన తర్వాత పాలేరు ప్రజలు తీర్పిస్తే కాంగ్రెస్ సిద్ధమా అని అడుగుతా ఉన్నా. కాంగ్రెస్కు నైతిక విలువలు ఉన్నాయా, నైతిక బాధ్యతలు ఉన్నాయా? ఒకనాడు కాంగ్రెస్లో మహామహులు ఉండేది, లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే మంత్రిగా ఒక రైల్వే ప్రమాదం జరిగితే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసిన పెద్దలు ఉన్నారు. మరి ఈరోజు అట్లాంటి కాంగ్రెస్లో ఆ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి కారులోనే 3 కోట్లు దొరికినా కూడా దానికి ఉలుకు లేదు, పలుకు లేదు. అలాంటి పెద్ద పెద్ద నాయకులు ఈరోజు కాంగ్రెస్కు నాయకత్వం వహిస్తూ ఉన్నారు. అందుకే నేను అడుగుతా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, వారి సహచరులని, మీకేమైనా విలువలుంటే, నైతిక బాధ్యతలు అంటూ ఏమైనా తెలుసుంటే దమ్ముంటే రండి. నేను స్ట్రైట్గా చెప్తా ఉన్నా, పాలేరులో మనం ప్రజల మీద విశ్వాసాన్ని పెట్టుకుని ముందుకు పోతా ఉన్నాం, ప్రజల మీద భారం వేసి మేము ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు ప్రజలను, పాలేరు ప్రజలను వాళ్ళ కళ్ళ ముందు కనబడుతున్న అభివృద్ధిని చూసి ఓటేయమంటా ఉన్నాం. భక్త రామదాసు ప్రాజెక్టు ద్వారా పాలేరులోని వెనుకబడ్డ తిరుమలాయపాలెం మండలంలో 30,000 ఎకరాలు, కూసుమంచి మండలంలో 15,000 ఎకరాలు, ఖమ్మం రూరల్ మండలంలో 15,000 ఎకరాలకు కేవలం 6 నెలల్లోనే నీళ్ళు ఇస్తామని చెప్పాం. ఆ పనులు జరుగుతూ ఉన్నాయి, అది ప్రజలకు కనబడతా ఉంది. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు కనబడతా ఉన్నాయి. పాలేరు నియోజకవర్గంలో ఏ మూలకి పోయినా, ఏ రోడ్డు చూసినా కుప్పలు కుప్పలుగా, తండోపతండాలుగా పైప్ లైన్లు, రేపటి రోజుకి అవి లైఫ్ లైన్లు, రేపటి భవిష్యత్ తరాలకు ఆ మంచినీళ్ళ పైప్ లైన్లే లైఫ్ లైన్లు కాబోతా ఉన్నాయి. అలాంటివన్నీ కుప్పలు కుప్పలుగా కనబడతా ఉన్నాయి. అవి చూసిన ప్రజలు మాకు తండోపతండాలుగా మద్దతు పలుకుతుంటే తట్టుకోలేక ఈ వ్యక్తిగత విమర్శలు, విచక్షణ మరిసి ఇష్టం ఉన్నట్టుగా ముఖ్యమంత్రి గారిని తూలనాడడం దయచేసి మానుకోండి. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును గౌరవించే ఇంగిత జ్ఞానం అలవరుచుకోండి. అంతేగాని ఈ రకమైన వ్యక్తిగత దూషణలతో మీరు సాధించేది ఏమి లేదని చెప్పి మళ్ళొకసారి గుర్తు చేస్తూ మళ్ళీ పునరుద్ఘాటిస్తూ ఉన్నా, మే 19 నాడు పాలేరు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి పాలైతే నేను నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తా, నా మంత్రి పదవిని వదులుకుంటా. నీకు ఆ దమ్ముందా ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడుగుతా ఉన్నా. పిసిసి అధ్యక్షుడిగా నువ్వు ఉన్నావు, ఆ పదవిని వదులుకుంటావా? దీనికి ఏమైనా నీకు చిత్తశుద్ధి ఉంటే స్పందించమని కూడా డిమాండ్ చేస్తూ